నిర్మల్ జిల్లాలోని బేస్ క్యాంప్ పై స్మగ్లర్లు దాడి చేయడం కలకలం రేపింది. నలుగురు బేస్ క్యాంప్ సిబ్బందితో పాటు ఇద్దరు గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి నిర్మల్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సిద్ధార్థనగర్ లో దారుణం జరిగింది. పాతికేళ్ల తరుణ్ ఓ వివాహిత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తరుణ్ దుబాయ్లో ఉద్యోగం చేస్తూ ఈ మధ్య సెలవుల్లో సొంతూరుకొచ్చాడు. అతనికి ఓ మహిళతో వివాహితర సంబంధం ఉందని తెలుస్తోంది. గత రాత్రి మహిళ ఇంటికి వెళ్లాడని చెబుతున్నారు బంధువులు. ఏం జరిగిందో ఏమో, తెల్లారేసరికి శవమై కనిపించాడు. మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ బిడ్డతో కలిసి రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఆముదలవలస స్టేషన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఓ మహిళ తన మూడేళ్ల చంటిబిడ్డతో సహా ట్రైన్ కింద పడి ప్రాణాలు తీసుకుంది. మృతులను సరుబుజ్జులకి చెందిన ఇందుమతి, ధనలక్ష్మిగా గుర్తించారు. ఆమె భర్త ఓ సెలూన్లో పనిచేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జీడిమెట్లలో కిడ్నాప్ అయిన 5 ఏళ్ల చిన్నారి ఆచూకీ దొరికింది. గుర్తు తెలియని మహిళ చాక్లెట్ ఆశ చూపించి ఆటోలో బాలికను తీసుకెళ్లి బంగారు కమ్మలు కాజేసింది. బాలికను షాపూర్లో వదిలేసి పారిపోయింది. ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అప్పటికే బాలిక మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చిన్నారి ఆచూకీ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాపని తల్లిదండ్రులకు అప్పగించారు. కరీంనగర్ పట్టణంలో ఓ ఇల్లాలు అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. కరీంనగర్ వాసి వరుణ్కు హన్మకొండకు చెందిన యువతితో 11 నెలల క్రితం పెళ్లయింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలున్నాయి. భర్త విడాకుల నోటీస్ పంపడంతో అత్తింటి ముందు ఆందోళనకు దిగింది బాధితురాలు. కామారెడ్డి జిల్లా ఘన్పూర్ తండాలో భూ వివాదంలో అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. రామలక్ష్మణ్ సోదరుల మధ్య ఆస్తి తగాదాలున్నాయి. చెల్లెలు కళావతి, తమ్ముడు రాములు కలిసి అన్న లక్ష్మణ్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. కాలం చెల్లిన వాహనాలను పోలీస్, ఆర్మీ వేలంపాటలో కొని ఇంజిన్ నెంబర్లు మార్చి అమ్మేస్తున్న ముఠాను అరెస్టు చేశారు టాస్క్ఫోర్స్ పోలీసులు. బండగూడ ఆర్టీఏ అధికారులు పాత వాహనాలను పరిశీలించకుండా అనుమతులు ఇవ్వటం అనుమానాలకు తావిస్తోంది. 5 కలిసి పాత వాహనాలను కొత్తగా మార్చేసి అధికారుల సాయంతో రిజిస్ట్రేషన్ చేసి ఓఎల్ఎక్స్లో అమ్మేస్తున్నారు. బోయిన్పల్లికి చెందిన సూత్రధారి హితేష్ పటేల్తో పాటు 3 మెకానిక్లు, ఓ బ్రోకర్ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 17 వాహనాలతో పాటు ఆర్సీలు స్వాధీనం చేసుకున్నారు.